शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। यः कर्ता जगदाम् भर्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతృతువు మార్గశిరమాసం, శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:41, సూర్యాస్తమయం 5:39, తిథి విదియ మధ్యాహ్నం 3:40 వరకు, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:54 వరకు, వర్జం ఉదయం 11:26 నుంచి మధ్యాహ్నం 1:02 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:11 నుంచి 4:55 వరకు, అమృతకాలం రాత్రి 9:04 నుంచి 10:41 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:00. నేటి విశేషం ఆదివారం. ఆదివారం నాడు ముఖ్యంగా సూర్యారాధనకు వినియోగించుకున్నట్లయితే వ్యక్తికి ఆరోగ్యం బాగుంటుంది. సూర్య నమస్కారాలు చేయడం తద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించుకోవడం, మధ్యాహ్న కాలంలో సూర్యుడిని పూజ చేయడం, పాయసం నివేదన చేయడం, ఆ పాయసం కూడా ఎలా ఉండాలి అంటే ఆవు నేతితో తడిపినటువంటి బియ్యాన్ని, నీళ్లు కలపని ఆవు పాలను ఆవు పిడకలపై కాచుతూ ఈ బియ్యం దాంట్లో వేసి ఉడికించాలి. తర్వాత చివరిలో బెల్లం వేయాలి, పంచదార వేయకూడదు. ఆ విధంగా చేసిన తర్వాత ఆవు నేతిని అభిగిరించాలి. దాన్ని మనం ఆ సూర్యనారాయణమూర్తికి సమర్పించి ప్రసాదం స్వీకరించాలి. నేటి ఆణిమిత్యాలు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతుంటాయి. భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపు టద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. జయ గురుదత్త. ఆత్మమాయామృతే రాజన్ పరస్య అనుభవాత్మనః నఘటేదార్థ సంబంధః స్వప్నద్రష్టురివాంజస. కిందటి వారం చెప్పుకున్న సూక్తిలో ఈ జగత్తంతా మాయామయంగా ఉన్నదని, ఈ మాయాబంధాల్లోంచి బయటికి రావాలి అంటే పరమేశ్వర కళ్యాణ గాథారూపమైనటువంటి ఆ భగవన్ మాయాలీలను అనుసంధానం చేయడమే దానికి ఔషధమని చెప్పుకున్నాం. ఈ బ్రహ్మ నారద సంవాదంలో వింటున్నటువంటి పరీక్షిత మహారాజు ఒక మౌలికమైన ప్రశ్న లేవదీశాడు. అయ్యా, కంటికింత స్పష్టంగా కనిపిస్తుంటే, మనస్సుతో సహా ఆరింద్రియాలకి ఇంత స్పష్టంగా అనుభవంలో ఉంటే, ఈ కనిపించే ప్రపంచం ఇందులోని కథలంతా మాయా అంట ఎలా కుదురుతుందండి అని దానికి సమాధానం చెబుతున్నాడు శుకపర బ్రహ్మ. హే రాజన్, ఆత్మమాయాం రుతే పరస్య అనుభవాత్మనః అర్థ సంబంధ నఘటేత.
దీనికి ఉదాహరణ ఏంటంటే స్వప్నద్రష్టురివా అని చెబుతున్నాడు. స్వప్నంలో కనిపించే పదార్థాలతో స్వప్నద్రష్టకు ఏదైనా సంబంధం ఉండే అవకాశం ఉన్నదా? కొంచెం ఆలోచించు. నేనే చూశాను స్వప్నాన్ని, అందులో నేను మహారాజుగా ఉన్నాను, చాలా యుద్ధాలు చేశాను, చాలా రాజ్యాలు సంపాదించాను, ఇదంతా అరగడేలో అయిపోయింది, మెళుకు వచ్చింది, నేను మళ్ళీ సామాన్య మానవుడుగానే ఉన్నా. మెళుకు వచ్చాక నేనేమంటున్నాను, ఈ సామ్రాజ్యము అసత్యమే, ఈ రాజత్వం అసత్యమే, ఈ యుద్ధాలు అసత్యమే, ఈ విజయాలు అసత్యమే అంటున్నాను. ఎందుకయ్యా అంటే, నేనేమో సత్యస్వరూపుణ్ణి, ఇదేమో భ్రాంతి స్వరూపం, నిద్ర అనే మత్తు వల్ల ఇది వచ్చింది, మత్తు వల్ల వచ్చిన పదార్థం సత్యం కావడానికి వీల్లేదు, కనుక నాకు ఈ స్వప్నానికి సత్యమైన సంబంధం లేదు అని చెబుతున్నా. లోకంలో పండితుడి దగ్గర నుంచి పామరుల దాకా ప్రతి ఎవరిని చూసినా కూడా స్వప్నంలో కనిపించి సత్యం అని చెప్పేస్తున్నా. ఎలాగైతే స్వప్నంలో నీ కనిపించేది నీకు సంబంధం లేదని నువ్వు స్పష్టంగా చెబుతున్నావో, అలాగే పరమాత్మ అనేవాడికి నీకు కనిపించే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఒక స్వప్నం లాంటిది. నీకు స్వప్నం ఎటువంటిదో పరమాత్మకు ఈ ప్రపంచం అటువంటిది. ఈ ప్రపంచాన్ని నువ్వేం పిలుస్తున్నావు, జాగ్రత్త ప్రపంచము, సత్య ప్రపంచము అని పిలుస్తున్నావు. కానీ ఆయన దృష్టిలో ఏమిటిది, ఇది స్వప్నమయ ప్రపంచం. నీకు స్వప్నం ఎలా వచ్చింది, నిద్ర అనే మత్తు వల్ల వచ్చింది. పరమాత్మకు ఈ ప్రపంచం ఎలా వచ్చింది, స్వప్నంలాగా, అంటే మాయా సంపర్కం వల్ల వచ్చింది. ఆత్మమాయామృతే రాజన్ అన్నాడు. మాయా సంపర్కం కనుక పరమాత్మకి లేశకాలం అలా నామమాత్రంగా అయినా లేకపోయినట్టయితే ఈ ప్రపంచం అనేది ఉద్భవించేందుకే వీల్లేదు. ఆ క్షణమాత్ర సంపర్కం చేతనే నువ్వు యుగాల యుగాల మహాసృష్టిని చూస్తున్నావు. దేనివల్ల చూస్తున్నావు, మాయా సంపర్కం వల్ల చూస్తున్నావు. అంటే ఏం చేస్తోంది ఈ మాయా, లేనిదాన్ని ఉన్నట్టు చూపిస్తోంది. ఎవరికి, సాక్షాత్ పరమాత్మకే చూపిస్తోంది, నీకు చూపించడం ఆశ్చర్యమే ఉంది. అయితే పరమాత్మకి నేను చూసేది స్వప్నము అనేటువంటి జ్ఞానం స్వప్న దశలోనే ఉంది. నువ్వు సామాన్య మానవుడు గనక నువ్వు స్వప్నాన్ని దర్శిస్తున్నప్పుడు నేను ఇప్పుడు స్వప్నాన్ని దర్శిస్తున్నాను అనే జ్ఞానం నీకు లేదు. స్వప్నంలోంచి మెలకువలోకి వచ్చాక నేను పూర్వం స్వప్నాన్ని దర్శించాను, అది అసత్యం అని చెప్పగలుగుతున్నావు. కానీ పరమేశ్వరుడు యొక్క విశేషం ఏంటంటే, ఆయన స్వప్నంలో ఉండగానే ఇది స్వప్నం అయ్యా, నేను స్వప్నాన్ని చూస్తున్నాను అని చెప్పగలుగుతున్నాడు ఆయన. అందుచేత ఆయన మాయాధీశ్వరుడు అయ్యాడు. ఆయన మాయకు అధిష్టానమయ్యాడు, మాయ ఆయనకి వశవర్తిగా ఉంటుంది. అటువంటి వశవర్తి అయినటువంటి మాయా సంపర్కం చేత ఈ జాగ్రత్త ప్రపంచం మొత్తాన్ని ఆయన సృష్టి చేస్తున్నాడు. ఎందుకోసం అంటే నీలో వికాసం కలిగించడం కోసం. ఎంత నీలో వికాసం కలిగించడం కోసం ఈ జాగ్రత్త ప్రపంచాన్ని ఆయన సృష్టి చేస్తున్నప్పటికీ ఆయనకి ఇది నిద్రాస్థానీయము స్వప్నస్థానీయము అనేటువంటి జ్ఞానం ఉంది గనక, నిరంతర స్పృహ ఆయనకు ఉంది గనక, దీంతో ఆయనకి మాత్రం మందం ఉండదు. నఘటేత అర్థ సంబంధ. కనుక నువ్వు కూడా కనుక ఈ మాయ పోవాలంటే ఏం చెయ్యాలి అంటే, ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా మాయామయమైనది, దీంతో నాకు యథార్థమైన సంబంధం లేదు అనే విషయాన్ని అనుసంధానం చేస్తూ, యథార్థ వస్తువు ఎవరయ్యా అంటే ఆ శుద్ధ చైతన్య పరమాత్మే అనే విషయాన్ని కనుక నువ్వు అనుసంధానం చేసుకున్నట్టయితే నీకు ఈ మాయాబంధం పోతుందయ్యా అని శుక పరబ్రహ్మ కూడా పరీక్షిత్ మహారాజుకి మాయాతత్వాన్ని గురించి వివరించాడు. కనుక మనమంతా మాయాతత్పరులం కాకుండా మాయాధీశుడైనటువంటి పరమేశ్వరుల తత్పరులమై మాయను అతిక్రమించి పరమేశ్వర స్వరూపాన్ని పొందుదాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కాశీకేగ చిదంబరమునకునేగన్ సేతువున్ చేరబోన్ శ్రీశైలంబును కాళహస్తియునునే సేవింపబోనేలా సర్వేశ బిడ్డను చంకబెట్టుకొని ఊరెల్లం వెతుక్కొన్నటుల్ నీ శోభాకృతి నాయదన్ నిలువగన్ శ్రీరాజలింగేశ్వర. ఓ రాజలింగేశ్వర స్వామి,
కాశీకేగా నేను కాశీకి వెళ్ళనయ్యా. చిదంబరమునకు ఏగన్ చిదంబరానికి కూడా వెళ్ళను. అలాగే సేతువున్ చేరబోన్ రామేశ్వరానికి వెళ్ళి అక్కడ ఉన్న నిన్ను దర్శించాలని అనుకోవటం లేదు. శ్రీశైలంబును కాళహస్తియును నే సేవింపబోనేలా. ఇక శ్రీశైలం గాని కాళహస్తి గాని వెళ్ళి అక్కడ ఉన్న నిన్ను చూడాల్సినటువంటి పని ఉందయ్యా. సర్వేశ సర్వమునందు ఉన్నటువంటి వాడవు నువ్వు. ఓ సర్వేశ బిడ్డను చంకబెట్టుకొని ఊరెల్లన్ వెతుక్కొన్నట్టు. ఒక తల్లి పిల్లవాడిని తాను ఎత్తుకుని తన పిల్లవాడు కనిపించటం లేదని భావించి ఊరందరినీ కూడా మా అబ్బాయిని చూశారా మా అబ్బాయిని చూశారా అని అడుగుతూ వెడుతున్నట్టుగా ఉంటుందయ్యా. నువ్వు మా హృదయంలో ఉంటే ఈ హృదయంలో ఉన్న నిన్ను నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ దర్శిస్తూ సాగకుండా ఎక్కడెక్కడో ఉన్నావని అక్కడికి వెళ్ళటం అనేది ఎంత అమాయకత్వం స్వామి. అటువంటి పని నేను చేయను. రాజలింగేశ్వరుడు అయిన నిన్నే నా హృదయంలో నిలుపుకుని నిరంతరం నిన్ను సేవిస్తాను. ఊరెల్లం వెతుక్కొన్నట్టు నీ శోభాకృతి నా యదన్ నిలువగన్ శ్రీరాజలింగేశ్వర. నీ పరమద్భుతమైన స్వరూపాన్ని నా హృదయంలో నింపుకున్నాను నిలుపుకున్నాను. దీన్నే నిరంతరం దర్శిస్తూ స్మరిస్తూ జపిస్తూ సాగుతాను. నన్ను అలా అనుగ్రహించు. ఎక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడ ఉన్న నిన్ను దర్శించినా అక్కడికి వెళ్ళినటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలిగిన వాడవు నువ్వయ్యా. కనుక నాకు నిశ్చలమైన భక్తిని దృఢమైన భక్తిని నిర్మలమైన హృదయాన్ని కలిగించి ఆ హృదయంలో నువ్వు నిరంతరం కొలువుండవయ్యా స్వామి అంటూ అచంచలమైన భక్తి విశ్వాసములతో ఆ రాజలింగేశ్వరుని ప్రస్తుతిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ లొల్లా సుబ్బరామయ్య గారి రాజలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందస్తృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. జగదంబ దివ్య సౌందర్యాన్ని ధ్యానిస్తూ వర్ణిస్తూ తరిస్తున్నటువంటి శ్లోక పరంపరలో అద్భుతమైన మరొక భావాన్ని ఆవిష్కరిస్తున్నారు గణపతి ముని గారు. హరకాంతే వదనంతే దర్శం దర్శం వతంస సీతాంశు పూర్ణోప్యవాపకృషతాం ప్రాయేణ అసూయయా శుష్కః. సాధారణంగా చంద్రుడు అంటే నిండుగానే ఉండాలి. అలాంటిది శివుడి శిరస్సుపై ఆయన కృషించిపోయినట్లుగా కేవలం లేఖామాత్రంగా ఉన్నాడు. గీత వలె ఉన్నాడు ఇక్కడ. చంద్ర రేఖ అంటారు. ఎందుకయ్యా అంత రేఖలా కృషించిపోయాడు అంటే, సాధారణంగా అసూయ కలిగితే కృషించిపోతారు. ఎవరితోనైనా అసూయ ఉంటే వారి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా కృషించిపోతారు. ఎప్పుడు అమ్మవారి పక్కన శివుడు కూర్చున్నాడు, శివుడి ప్రక్కన అమ్మవారు ఉన్నారు. అందుకు శివుడు తలపైనటువంటి చంద్రుడు అమ్మవారి వదనాన్ని చూస్తున్నట్టు. ఆ వదనం నిండుగా పూర్ణంగా ప్రకాశిస్తున్నది. దాని ముందు సిగ్గుపడ్డాడు చంద్రుడు. నిజానికి శివుడు పెట్టుకున్నప్పుడు పూర్ణచంద్రుడు ఉన్నాడేమో, కానీ అమ్మవారి వదనాన్ని చూడగానే అసూయ కలిగింది. తనకంటే గొప్పవారిని చూస్తే అసూయ కలుగుతుంది కనుక అమ్మవారి వదనం చంద్రుడి కంటే గొప్పగా ఉండడంతో చంద్రుడికి అసూయ కలిగి నిరంతరం ప్రక్కనే ఉండి చూస్తున్నాడు గనక అసూయతో క్రమంగా కృషించు కృషించు కృషించి లేఖగా మారిపోయి చంద్రరేఖగా ఉండిపోయాడేమోనమ్మా అన్నారు. అద్భుతమైన భావాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఇదే సమయంలో అమ్మవారి వదనం చంద్రుని కంటే పూర్ణముగా ఉన్నదని చెప్పడం, పైగా వదనము చంద్రమండల స్థానం. ఇది మంత్రశాస్త్ర విశేషంలో అమ్మవారి యొక్క స్వరూపము వాగ్భవకూట కామరాజుకూట శక్తికూటముల స్వరూపం. ఆ వాగ్భవకూట చంద్రబింబ సమానం. అలాంటి వాగ్భవకూట స్వరూపంగా అమ్మవారి వదనం భాసిస్తున్నది. అది చంద్రస్వరూపం అని చెప్పడం మంత్ర విశేషాన్ని చెప్తున్నారు. ఒక శివుని ప్రక్కనే అమ్మవారు ఉండడం, శివుడి చంద్రలేఖను ధరించి ఉండడం, ఈ రెండు ఆది దంపతులను మన హృదయంలో స్ఫురింపజేస్తున్నది. అటువంటి తల్లి వదనానికి నమస్కారం చేసుకుంటూ ఆ దివ్యమైనటువంటి సౌందర్యంలో తర్వాత విశేషంలో, వదనం తవాద్రి దుహితర్ విజితాయ నతాయ సీతకరణాయ
ద్వారప పదవీం ప్రదదా వయమిహ దరహాసనా మధరహ. మొత్తానికి అమ్మవారి వదనం దగ్గర ఓడిపోయేట చంద్రుడు చిట్ట చివరికి ఓటమి ఒప్పుకొని నీ దాసుణ్ణయ్యానమ్మా అన్నాడు. ఇక్కడ దాసుణ్ణయ్యాడు అంటే ఆయన కూడా అమ్మవారు ఉపాసకుడైపోయాడు, భక్తుడైపోయాడు. అందుకే మను విద్య చంద్ర విద్య అని చెప్పినట్లుగా చంద్రుడు ఉపాసించిన శ్రీ విద్య కూడా ఉన్నది. ఆ చంద్రుడు ఎప్పుడైతే దాసుడైపోయాడో దాసుడికి ఏదో ఒక నౌకరి ఇవ్వాలి, ఇంట్లో ఏదో ఒక పని అప్పచెప్పాలి. అలా అమ్మవారు ఏం చేశారంటే దాసుడైన చంద్రుడికి ద్వారపాలక పదవి ఇచ్చారట. ఎంత రమ్యమైన మాట ఇక్కడ ద్వారపాలకుడు. ఎక్కడ ద్వారము అంటే తలవాకిట అని తెలుగులో మాట ఉన్నది. పెదవులను తలవాకిలి అంటారు ఇక్కడ. అంటే తలకి వాకిలిలా ఉంటుంది పెదవి, ద్వారంలా ఉంటుంది. అందుకే అమ్మవారి ముఖానికి ద్వారంలో ఉన్నది పెదవి. అక్కడ ద్వార పాలకుళ్ళ పెట్టేట చంద్రుడిని. అంటే ఎంత రమ్యమైన భావం చెప్తున్నారో చూడండి ఇక్కడ. అంటే ద్వారంలో పెదవి ఉంటే చంద్రుడు అక్కడ ద్వార పాలకుళ్ళా ఉన్నాడు అంటే అమ్మవారి నవ్వు చంద్రుడిలో ఉన్నది. ద్వారమైన పెదవి దగ్గర కూర్చున్న నవ్వు చంద్రునిలా మెరిసిపోతున్నది. దీన్ని బట్టి ముఖం దగ్గర ఓడిపోయిన చంద్రుడికి నవ్వు రూపంలో అమ్మవారు ద్వారపాలక పదవినిచ్చారు అన్నారు. అంటే అమ్మవారి యొక్క నవ్వుని మాటి మాటికి చంద్రుడితో పోలుస్తున్నాడు. ఒకచోట గణపతిముని అంటారు, కొందరు నీ నవ్వుని ఇంకొక రకంగా వర్ణిస్తారు, వెన్నెలతో పోలుస్తారు, మల్లికతో పోలుస్తారు. నేను మాత్రం నవ్వు చంద్రుడే అంటానమ్మా అన్నారు. ఈ విషయంలో అమ్మవారి యొక్క ఆ వదనము ఐందవ సదృశము. ఐందవ అన్నప్పుడు కూడా వాగ్భవ బీజం ఉన్నది. ఐందవ స్వరూపము, ఆ చంద్రబింబ స్వరూపము గనక అమ్మవారి యొక్క ఆ వదనంలో ముఖ్యమైనది మందహాసం. అది సాక్షాత్ చంద్రస్వరూపము. అందుకే ద్వారప పదవీం, ద్వారప అంటే ద్వారపాలక పదవి, అది చంద్రుడికి లభించింది. ఆ ద్వారపాలకుడుగా ఉన్న చంద్రుడి పేరే చిరునవ్వు అనే భావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు ఇక్కడ. ఇలా అమ్మవారి యొక్క వదన సౌందర్య వర్ణన చేసి అటుపై ఆ తల్లి యొక్క నేత్రములను వర్ణిస్తున్నారు. కమలా విలాస భవనం కరుణాకేళీ గృహంచ కమనీయే హరదయితే వినతహితే నయనేతే జనని విజయేతే. అసలు చదువుతూ ఉంటేనే రమ్యమైన సంగీతంలో ఉంటాయి ఈ శ్లోకములు. సంస్కృత భాషే ఆ సంగీత శక్తితో ఉంటుంది, దివ్యత్వం ఉంది. దానికి తోడు మంచి ఛందస్సులో ఇమిడితే దాని సౌందర్యం మరింత గొప్పగా ఉంటుంది. అందున తపస్సు పండిన కవి గణపతి మునిగా రచిస్తే దాని సౌందర్యం మరింత అద్భుతంగా కనబడుతుంది. అన్ని అద్భుతాలు ఈ శ్లోకంలో కూడా కనబడుతున్నాయి. అమ్మవారి నేత్రములు ఎలా ప్రకాశిస్తున్నాయి. కమలా విలాస భవనం కరుణా కేళీ గృహం హర దయితే వినత హితే. నాలుగు లక్షణాలు ఉన్నాయట ఆ నేత్రములు ఎందు. ఎందుకంటే చిరునవ్వు తర్వాత భావించవలసిన నేత్రములే. అమ్మవారి వదనంలో భావ ప్రకటన కలిగేది రెండింటి వల్ల, ఒకటి నవ్వు, ఇంకోటి నేత్రములు. ఆ చూపుతోని ఆ నవ్వుతోనే భక్తుల్ని కాపాడుతున్నది ఆ తల్లి. ఆ చూపుల్లోంచి దయ ప్రసరిస్తోంది, ఆ నవ్వులోంచి ప్రసన్నతాభావం జ్ఞానం లభిస్తుంది. అందుకే భక్తులైన వారు ఆ నేత్రములని ఆ అధరాలని అధరాలపై మందహాసాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నేత్రములు ఎటువంటివి అంటే ముందుగా కమలా విలాస భవనం. లక్ష్మీదేవి విహరించే ఇల్లులాగున్నాయి కళ్ళు. అంటే లక్ష్మీదేవి కళ్ళలో తిరుగుతుందట. లక్ష్మి అంటేనే శోభ ఐశ్వర్యం అని చెప్పుకున్నాం. అమ్మవారి కన్నుల్లో లక్ష్మీదేవి విహరిస్తోంది, ఆనందంగా ఆడుకుంటున్నట్టుగా లక్ష్మీదేవి తిరుగుతోంది ఆ కళ్ళల్లో. అంటే ఆ కళ్ళల్లోంచి లక్ష్మీకాంతులు ప్రసరిస్తున్నాయి. అంటే ఆ చూపు పడితే మనకి లక్ష్మీ కళలు లభిస్తున్నాయనే భావం కూడా ఉన్నది. ఇదే కటాక్షం. అమ్మవారి కటాక్షంలోంచే మనకి లక్ష్మీ యొక్క వైభవం అంతా లభిస్తున్నది. కటాక్ష కింకరీ భూత కమలాకోటి సేవిత అనేటువంటి మాట లలితాశాస్త్రంలో చెప్తున్నారు. అమ్మవారి యొక్క కటాక్షానికి లోబడి కోట్ల కొలది లక్ష్ములు సేవిస్తూ ఉంటారు. అంటే కోట్ల కొలది ఐశ్వర్యాలు సేవిస్తూ ఉంటాయని చెప్పడం. అందుకే కళ్ళు లక్ష్మీదేవికి విలాస భవనములు. అంతేకాదు కరుణకు కేళీ గృహము, దయ అక్కడ ఆడుకుంటోందమ్మా అన్నారు. లక్ష్మీ కళలు అందులోనే ఉన్నాయి, దయ అక్కడ ఆడుకుంటోంది. అంటే దయ తిరుగుతోందట ఆ నేత్రములు ఎందు. అంటే దయ అనే భావం ఉన్నది, ఐశ్వర్యం అనే భావం ఉన్నది. ఇక హర దయితే, శివునిపై ప్రేమ ఆ కళల్లో కనబడుతున్నది. అంటే శివునిపై చాలా ప్రేమగా చూస్తోంది ఆ తల్లి. ఆ కళల్లో శివ ప్రేమ స్ఫురిస్తున్నది. అందుకే హర దయితే. వినత హితే, వినత అంటే నమస్కరించిన భక్తుల పట్ల హితాన్ని కలిగిస్తున్నది. అంటే వాళ్ళకి ఏది శ్రేయస్సో, వాళ్ళకి ఏది క్షేమమో దాన్ని ప్రదానం చేస్తున్నాయి ఆ నేత్రములు. అందుకే లక్ష్మీస్వరూపము, దయాస్వరూపము, శివునిపై ప్రేమస్వరూపము, భక్తులకి హితాన్ని కలిగించే స్వభావము కలిగిన నీ కనులు విజయము చేయుచున్నాయి, అంటే రాజిల్లుతూ ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి. అటువంటి నేత్రములకు నమస్కారము అని చెప్పి ఇంతవరకు పాదాది కేశాంత స్తుతి పూర్తి చేశారు.
సర్వాణ్యప్యంగాని శ్రీమంతి తవేందుచూడకుల కాంతే. చంద్రలేఖను ధరించినటువంటి తల్లి అనగానే అమ్మవారి కేశములు కూడా స్ఫురణకు వచ్చాయి. అటువంటి తల్లి, ఈ స్తోత్రము నిన్ను ఆనందింపజేయుగాక, ఈ అనుగ్రహము మాకు లభించుగాక అని ప్రార్థన చేస్తూ, చరణాది కుంతలాంత ప్రకృష్ట సౌందర్య గాయనీ రేతాహ అంగీకరోతు శంభోరంభోజ దుర్గాత్మజస్య ఆర్యాహ. ఇవి కూడా మునుపు చేసిన కేశాది పాదాంత స్థుతి వలనే ఈ పాదాది కేశాంత స్థుతి కూడా ఆర్య అనబడే ఛందస్సులోనే రచించారు. ఇక్కడ ఈ మూడు అధ్యాయములు అంటే అమ్మవారు నవ్వుని వర్ణించినది మొదలుకొని అమ్మవారి యొక్క స్వరూప వర్ణన రెండు స్తబకాల్లో చేశారు. ఇవన్నీ కలుపుకుని అమ్మవారి సంపూర్ణ ధ్యాన స్వరూపం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మూడు స్తబకాలు కలిపితే సౌందర్య లహరి, ఉమా సౌందర్య లహరి అని భావన చేయవచ్చు. ఇది మంత్రస్వరూపము, ఇది శాస్త్రస్వరూపము. అటువంటి ఈ దివ్యమైన స్తబకాలకు నమస్కారం చేసుకుని ఇప్పుడు ద్వాదశ స్తబకంలో ప్రవేశిస్తున్నాం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది శివపార్వతుల యొక్క లీలా విలాసాలని వర్ణిస్తున్నటువంటి స్తబకం. ఈ అధ్యాయం అని కూడా భావన చేయవచ్చు. అధ్యాయం నిండా శివపార్వతులు కైలాసంలో ఎలా విహరిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రణయ లీలా వైభవాన్ని వర్ణిస్తున్నారు. దీనిలో వాడిన ఛందస్సు కూడా రథోద్ధత అనే ఛందస్సు. ఇది రమ్యమైనటువంటి ఒక ఛందస్సు. ఈ రథోద్ధత అనే ఛందస్సు కాళిదాస మహాకవి కుమార సంభవంలో వాడాడు. అది కూడా ఏ వర్ణన సమయంలో వాడారు అంటే, మొత్తం పార్వతీ కళ్యాణం వరకు అనేక సర్గలు నడుస్తాయి. పార్వతీ కళ్యాణం అయిన తర్వాత శివపార్వతులు కైలాసంలో విహరిస్తున్నటువంటి లీలలని, ఆ ప్రణయ లీలల్ని వర్ణిస్తూ కాళిదాస మహాకవి రథోద్ధత అనే ఛందస్సులో అష్టమ సర్గంతో అదే చేశాడు కుమార సంభవంలో. అక్కడ ఆయన ఏ విషయాన్ని వర్ణిస్తున్నాడో అదే విషయాన్ని తీసుకుని తన దృష్టితో తాను వర్ణిస్తున్నారు గణపతి ముని గారు. ఇక్కడ పైగా ఆయన ఏ ఛందస్సులో వర్ణించారో అదే ఛందస్సును తీసుకున్నారు ఇక్కడ. రథోద్ధత అంటే కుమార సంభవం యొక్క ప్రభావం ఇందులో కూడా కనబడుతుంది. కుమార సంభవం సామాన్యులకి కావ్యంలా కనిపిస్తుంది, కానీ అది కూడా ఒక పారాయణ గ్రంథం. అది విశేషంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవాన్ని వర్ణించి, ఆ తర్వాత ప్రణయలీలని వర్ణించి గ్రంథాన్ని పరిసమాప్తి చేశారు. వాటి శీర్షిక మాత్రం కుమార సంభవం పెట్టాడు కాళిదాసు. కానీ మొత్తం కుమార సంభవ కావ్యం చదివితే అసలు సుబ్రహ్మణ్యస్వామి సంభవమే వర్ణించలేదు. ఆయన పేరు మాత్రం అది పెట్టాడు. ఏమిటా చమత్కారం అంటే, శివపార్వతుల కళ్యాణము వారి ప్రణయలీల చెప్పగానే కుమార సంభవం చెప్పినట్లే. ఎందుకంటే శివశక్తుల ఏకత్వమే కుమార సంభవం అనేటువంటి మాట శీర్షికలోనే కావ్యాన్ని చూపించాడు మహానుభావుడు కాళిదాసు. ఆ కాళిదాసు కవికుల గురువు. విశేషమైన అంశం ఏంటంటే, కేవలం కవి మాత్రమే కాదు, శ్రీ విద్యా సంప్రదాయం చేసిన మహోపాసకుడు. అంత ఉపాసనా సిద్ధి కలిగిన వాడు గనక కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనగలిగారు. తన రఘువంశ కావ్యానికి ప్రారంభ శ్లోకంలో చెప్పారు ఈ మాటని. ఆ వాగర్థావివ సంపృక్తౌ అర్థం కావాలి అంటే మొత్తం శ్రీచక్ర స్వరూపం అర్థం కావాలి. ఆ శ్రీచక్ర స్వరూపంతో ఒక్క శ్లోకంలో చెప్పాడు మహానుభావం. అందుకే ఐంద్రస్యేవ సరాసనస్య దదతి అంటూ లఘుస్తవము మొదలైనవి రచించిన వాడు. సాక్షాత్ జగదంబ యొక్క సాక్షాత్కారం పొంది చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగసోని పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః మాతా మరకతశ్యామ మాతంగీ మధుసాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబవన వాసిని అని అటు లలితాంబను దర్శించి, లలితాంబ అనుగ్రహం చేత ఆ తల్లిని శ్యామలాంబగా దర్శించినటువంటి మహానుభావుడు కాళిదాసు. ఆయన ఎంత చక్కని హృదయంతో ఆ శివపార్వతుల లీలను వర్ణించారో రథోద్ధతం అనే ఛందస్సులో, ఆ తత్వాన్ని తాను స్వీకరించి గణపతి ముని తన ప్రత్యేకతను చాటుకుంటూ అతే రథోద్ధత అనేటువంటి వృత్తములో శివపార్వతుల లీలను వర్ణిస్తున్నారు. అటువంటి ఆది దంపతులకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓం నమో హనుమతే నమః. ముందు మంత్రాన్ని మనం చదువుకుందాం. మాతా సువర్చలాదేవి పితామే వాయునందనః బాంధవా హనుమద్భక్తాః స్వదేశో భువనత్రయం. మాతా సువర్చలాదేవి పితామే వాయునందనః
బాంధవా హనుమద్భక్తాః స్వదేశో భువనత్రయం సువర్చలాదేవియే నా తల్లి. వాయుపుత్రుడైన హనుమంతుడినే నా తండ్రి, హనుమంతుడే నా తండ్రి, హనుమద్భక్తులే నా బంధువులు, నా దేశమే నాకు ముల్లోకాలు. ఇది అంగదుడు చేసిన స్తోత్రం. అంగదుడు వాలిపుత్రుడు. ఆయన సాధారణమైన వాడు కాదు. వాలిపుత్రుడు మహాశక్తివంతుడు. ఒకనొక సందర్భంలో అంగదుడి బలాన్ని చూసి హనుమంతుడే ఆశ్చర్యపోయాడు. అంగదాదులు పుష్కింతకాండ ప్రారంభమైనప్పటి నుంచి అయోధ్యలో రామ పట్టాభిషేకం వరకు చాలా పర్యాలు అంగదుడి యొక్క పేరు వస్తూనే ఉంటుంది. దేశంలో అక్కడక్కడ సువర్చలాంజనేయ స్వామి దేవస్థానాలు కనిపిస్తూ ఉంటాయి కదా మనకు, చాలా అన్ని చోట్ల కనపడవు. అమ్మవారి సమేతంగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి అన్ని చోట్ల బ్రహ్మచారి కదా అని చెప్పేస్తూ ఉంటారు. కానీ పూర్తిగా పరాశర సంహితని మనం చూసినప్పుడు ఆంజనేయ చరిత్రను లోపలంతా వెళ్ళి ఇంకా 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 మనం చదివినప్పుడు, దాని పఠనం చేసినప్పుడు, విన్నప్పుడు ఆ సువర్చలాదేవి సంగతి మనకు తెలుస్తుంది. చాలామంది స్వామిని బ్రహ్మచారి కదా మనం అట్లంతా అనుకోకూడదు అంటాం. ఉన్నారు, ఒక రూపంతో అట్లా ఉన్నారు, నిజమే నువ్వు చెప్పేది మనం. కానీ సువర్చలాదేవి అంటే వెలుతురు. సువర్చల అంటే మీకు చెప్పాను ఏమిటి దీని, ఆయన బ్రహ్మచార గృహస్థ అనేటువంటి అనుమానాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. సువర్చల అంటే ప్రకాశం అని చెప్పాను మీకు, సూర్యుడి యొక్క తేజస్సు అని చెప్పుకొని వచ్చాం మీకు. దేవతా కథలను మనం కూడా సాధారణ దృష్టిలో చూడకూడదు కదా, మామూలు దృష్టిలో మనుషుల కింద పోల్చుకోకూడదు మన గురువుని, మన దేవతల్ని. మనం మామూలు మనుషుల్లాగా అట్లా మాట్లాడకూడదు, ఏమండి బాగున్నారండి అని. విశేషమైన ఒక దృష్టితో చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ కథలలోని రహస్యాలు మనకు బోధపడుతుంది, లేకపోతే బోధపడవు. సువర్చలాదేవి సూర్యుడి యొక్క కూతురు. సూర్యుడు హనుమంతుడి గురువు. గురుదక్షిణగా సూర్యుడు కోరాడని ఆంజనేయ స్వామి సువర్చలాదేవిని వివాహం చేసుకున్నాడని కొన్ని కథలు చెబుతున్నాయి. కొన్ని కథలేంటి, శాసనం అట్లా ఉంది అక్కడ, ఆ రూపమే వేరే. సువర్చలా సమేతంగా గంధమాదన పర్వతంలో ఉంటాడని చెప్పారు. సువర్చల అంటే హనుమంతుడి ఆత్మశక్తి. చూసారా, ఆత్మశక్తి, ఆత్మశక్తినే ఒక సువర్చల రూపంతో ఉండినటువంటిది. ఆ శక్తిని, తన శక్తిని తట్టుకోలేక అని చెప్పచ్చు, అట్లా ఇంకొక శక్తి రూపంగా పెట్టాడని చెప్పచ్చు. హనుమంతుడి యొక్క ఆత్మశక్తి లేదా యోగశక్తి అని చెప్పచ్చు. మంచి వర్చస్సు కలిగిన కోరిన వారికి మంచి శక్తిని అనుగ్రహించేదే సువర్చలాదేవి. ఆయన అట్లనే తపస్సు యోగం చేస్తూ అట్లా ఉండిపోయాడు. మనం వెళ్ళి కోరినప్పుడు ఆ సువర్చలాదేవినే మనకు అనుగ్రహిస్తుంది. అట్లా తోడుగా ఉండేటువంటిది ఆ అనుగ్రహం ఎప్పుడూ కూడా ఆ వర్చస్సు, ఆ తేజస్సు, ఆ శక్తి, ఆ తపశక్తి, అట్లా ఉండినటువంటి తేజస్సు వర్చస్సు అమ్మవారి రూపంతో ఉండింది పక్కన. ఆ అమ్మవారే మనకు అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ రామధ్యానంలోనే మునిగిపోయి ఉండే హనుమంతుడు తన యోగశక్తిని తన భక్తులకై బయట ఉంచి సువర్చలాదేవి భక్తులను అనుగ్రహించే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ సువర్చలాదేవి రూపమే హనుమంతుడి యొక్క శక్తి, వర్చస్సు అన్నాం కదా. తాను రామ 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 రామ, ఎప్పుడు రామరామ అనే ధ్యానం చేస్తుంటే మనం వెళ్ళి ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తే డిస్టర్బెన్స్ అయిపోతుంది కదా పాపం. ఆ డిస్టర్బ్ కాకోకుండా అందుకని తన యొక్క శక్తిని, ఆ వర్చస్సుని సువర్చలాదేవిగా పెట్టి వచ్చినటువంటి భక్తులకి అమ్మవారు అనుగ్రహించేటట్టుగా చేశాడు. ఆ తల్లి హనుమద్ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ధ్రువుడిలాగా అందరూ కూడా ఆ భగవంతుడినే తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావించాలి. ఆ ధ్రువుడు తండ్రి వంచితుడు అయిపోయాడు, తెలిసింది కదా కథ మీకు తెలుసు, ధ్రువ చక్రవర్తి కథ, ధ్రువ భక్తుడు యొక్క కథ. అందుకని భగవంతుడే తల్లి, తండ్రి, బంధువు, గురువు అని అనుకున్నాడు. ఆ విధంగా భజించాలని చెప్పుకొని వచ్చారు. అట్లా పరమాత్మని
తల్లి తండ్రి గురువు దైవంగా భావించాలి. ఓం నమో హనుమతే నమః.